అందరికీ నమస్కారం. శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ నమస్కారం. చాలా రోజులు అయింది మీతో మాట్లాడి. మీ అందరి సహకారంతో గత 8 నెలలుగా మనం ఈ కరోనా వైరస్ కట్టడి చర్యల్లో చాలా చర్యలు తీసుకున్నాం. దాని ఒక ఎఫెక్ట్ వల్ల ఇప్పుడు మనకి కేసులు చాలా తగినాయి. అండ్ చాలామంది మరి ఇప్పుడు దాని నుంచి మేల్కొని వాళ్ళు ఇళ్ళకి వెళ్ళడం అనేది జరిగినాయి హాస్పిటల్ నుంచి. అయినప్పటికీ ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో చూస్తే ఈ సెకండ్ వేవ్ అన్నది, అది కూడా ఏమిటంటే ఎక్కువ చలిగా ఉన్న ప్రాంతాలు, అలాగే మరి ఎక్కడైతే ప్రజలు సరి అయిన సామాజిక దూరాన్ని పాటించకుండా మాస్క్లు వేయకుండా వాళ్ళందరూ కూడా ఉంటున్నారో అక్కడ దీని యొక్క ప్రభావితం చాలా తీవ్రమైన స్థాయిలో ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఉదాహరణకి చెప్పాలంటే ఈరోజు ఢిల్లీలో మనకి గత 15 రోజుల నుంచి కూడా చూస్తే రోజుకి 5000 నుండి 6000 కేసులు నమోదవడం, అండ్ ప్రతిరోజు కూడా 100 మందికి పైగా మనుషులు చనిపోవడం అనేది జరుగుతూ ఉంది. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, అలాగే రాజస్థాన్ ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కువ మనకి ఇప్పుడు సెకండ్ వేవ్ దాని యొక్క ప్రభావం మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటి ఒక ప్రభావం మనకు రాకూడదు అని చెప్పి ఒక ఉద్దేశంతో మీ అందరితో మాట్లాడడం జరుగుతూ ఉంది. మన రాష్ట్రం, దాంట్లో ముఖ్యంగా మన జిల్లా చాలా మనం నార్త్లో అంటే ఉత్తర ప్రాంతంలో ఉంది, మనకి చలి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది. అలాగే ఇప్పుడు ఈ కరోనా కేసులు తక్కువముఖం పడ్డాయి కాబట్టి మరి కన్నడ కరోనా జిల్లా నుంచి పోయిందనో, మరి దాని ద్వారా అందరూ మనం బయట ఎక్కువ తిరగొచ్చని చెప్పో తప్పుడు అభిప్రాయాలు పెట్టుకోవద్దు. కరోనా జిల్లాలో ఉంది, అండ్ మన దీని నుంచి మమ్మల్ని కాపాడుకోవాలంటే తప్పనిసరిగా మాస్క్ మనం ధరించుకుంటూ అలాగే సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ, ముఖ్యంగా ఇప్పుడు కార్తీక మాసం ఉండడం వలన అలాగే మనం అయ్యప్ప భక్తులు ఎక్కువ మంది ఇప్పుడు మనం టెంపుల్స్కి రావడం వలన చాలా అప్రమత్తంగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ గుడిలో ఎటువంటి భజనలకు మనం ఇప్పుడు పర్మిషన్ చేయటం లేదు. ఎవరైనా ఇండివిజువల్గా భక్తులు వచ్చి వాళ్ళు పూజ చేసుకోవడానికి ఉంటుంది తప్ప గుంపులుగా కూడి భజన చేయడం అనేది మనం ఇప్పుడు నిషేధించాం. అలాగే మన అరసవెల్లి టెంపుల్ కూడా తెప్పోత్సవాన్ని ఏకాంత సేవగా జరుపుకుంటున్నాం. అలాగే మన శ్రీకూర్మం టెంపుల్ కూడా తెప్పోత్సవాన్ని ఓన్లీ టెంపుల్కి పరిమితం అయ్యే విధంగా మనం చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు స్కూల్స్ అన్నీ తెరిచాయి కాబట్టి ఇప్పుడు 8 నుండి కాలేజెస్ వరకు మనం అన్నీ కూడా ఓపెన్ చేసాయి కాబట్టి పిల్లలందరూ కూడా వస్తున్నటువంటి పిల్లల్ని, మీ పిల్లల్ని పంపించేటప్పుడు వాళ్ళకి సపరేట్గా ఒక వాటర్ బాటిల్, ఒక శానిటైజర్ కూడా ఇచ్చి తప్పనిసరిగా మాస్క్ వేసుకునే విధంగా అంటే వాళ్ళకి చెప్పి వాళ్ళకి మాస్క్ వేయించి పంపించామని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీ అందరి సహకారంతో మనం త్వరలో ఈ యొక్క 3 నెలలు మనం చాలా అప్రమత్తంగా ఉండి చలికాలం ముగించే వరకు చాలా అప్రమత్తంగా ఉండి ఆ లోపల మనం తప్పనిసరిగా వ్యాక్సిన్ వస్తుందని చెప్పి భావిస్తున్నాం. అది కనుక వస్తే త్వరలో మనకు దీని నుంచి ఒక విముక్తి కలుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. మీ అందరి సహకారాన్ని పూర్తి స్థాయిలో కోరుకుంటున్నాను. మన జిల్లా ప్రజలు చాలా మంచిగా సహకరించారు. లాక్డౌన్ అయినా మన సండే లాక్డౌన్ అయినా చాలా సహకరించారు. ఇంకా ఒక 3 నెలల ఓపిక పెట్టండి. చాలా మన రిలాక్సేషన్ ఇచ్చాం. మనం కోరుకున్నది మనం ఒక సింపుల్ క్రమశిక్షణ, ఒక సింపుల్ డిసిప్లిన్, మాస్క్, సోషల్ డిస్టెన్సింగ్ దయచేసి పాటించండి. మీరు అలాగే మీ కుటుంబాలు అందరూ కూడా రక్షణతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ మీ అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.